ఇందులోనూ చాలా వార్తక అనే ఈ యొక్క వేమన పద్యం సామ్యవాదం యొక్క ఆవశ్యకతను తెలియజేస్తూ రాసినటువంటి పద్యము. అంటే పేదవాడికి ధనికుడికి ఉన్నటువంటి భేదము, సమాజం ఎలా చూస్తుంది, పేదవాడిని ఎలా చూస్తుంది, ధనికుడిని ఎలా చూస్తుంది, అలాగే పేద ధనికి మధ్య భేదం తగ్గాలనే భావంతో ఆయన రచించినటువంటి ఒక గొప్ప పద్యం ఇది. మరి దీని భావం ఒకసారి చెప్పుకుందాం. పొత్తడి గలవాని ఉండు బాధైనను వసతిలోన చాలా వార్తకి ఎక్కువ. పొత్తడి అంటే బంగారం. అంటే ధనికుడైనటువంటి వాడికి చిన్న పుండు పుట్టినా కూడా ఈ భూమి మీద పెద్దగా ప్రచారం అవుతుంది. పేదవాణి ఇంట పెండ్లైన ఎరుగరు విశ్వదాభిరామ వినురవేమ. పేదవాడి ఇంట్లో పెళ్లి జరిగినా కూడా ఎవరికి తెలియదు, ఎవరు పట్టించుకోరు. పెద్దవాడికి మాత్రం చిన్న కురుపుట్టినా కూడా అందరికీ ప్రచారం అవుతుంది అని వేమన చక్కగా ఈ పేద ధనిక మధ్య ఉన్నటువంటి తేడాను, సమాజం వాళ్ళని ఎలా చూస్తుందనే వివరణ ఆయన చాలా చక్కగా చిన్న పద్యంలో, చిన్న ఆటగాళ్ళ పద్యంలో ఆయన ఇవ్వడం అనేది జరిగింది. చాలా గొప్ప పద్యం, మంచి పద్యం ఇది. అందరికీ షేర్ చేస్తారని కోరుకుంటాం ఫ్రెండ్స్. అలాగే చిన్ని మార్పు కోసం అనే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, నమస్తే.